కేవలం ఒక చిన్న ఇష్యూ, దాన్ని నేను చేయలేను చెయ్యను అని ఎస్ఐ చెప్పిన తర్వాత నేను ఆటోమేటిక్గా నేను వెళ్ళిపోయాను చేయలేను కాబట్టి. నేను ఎమ్మెల్యేగా రిక్వెస్ట్ చేస్తాను చేయమని అడుగుతాను, చేయలేను అన్నా కాబట్టి పోతాను వెళ్ళిపోయాను. లేదు సార్, చెప్పండి సార్, చెప్పండి కేసు తీసేమంటే నేను తీయలేను, తీయకపోతే ఇక్కడ వదిలేసేసి వాళ్ళని స్టేషన్ వెళ్ళి తీసుకుంటాం వాళ్ళ స్టేషన్ స్టేషన్కి వెళ్ళి వాడు ఎవడం నన్ను అడగటం, ఆ ఎమ్మెల్యే ఎవడం, ఆ లంచ్ కూడా అది గొప్ప కూడా వాడు ఉన్నటువంటి వాడు ఒక్కడో పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాడు ఎస్ఎమ్మెల్యే నన్ను ఏమన్నా పీకుతాడా, పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్చి చంపేస్తానని చెప్పేసి షూట్ చేసేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ సుమారు 50-60 మంది ఉన్నారు. ఈయన హీరోయిజం చూపించుకోవడానికి మెట్టెక్కిన వెంటనే అటువంటి మాటలు మాట్లాడాడు, దాన్ని అడగడానికి స్టేషన్కి వెళ్ళాము. కొంతమంది ఆ గ్లాస్ పగిలింది, పోలీస్ స్టేషన్ గ్లాస్ పగిలింది, దానికి మా మేము బాధ్యులు కాదు. అందులో జనం వెళ్ళినప్పుడు ఎవరో అరాచక శక్తులు కొంతమంది చేస్తూ ఉంటారు, కేవలం ఏ సంఘటన జరిగినా అందులో దాన్ని అల్లరి చేయడానికి అవతల పార్టీ వాళ్ళు వచ్చి చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. మా వాళ్ళు అయితే నన్ను నమ్మి వచ్చిన ఎవడో కూడా అటువంటి పనులు చేయరు. కొన్ని అరాచక శక్తులు అందరూ అందులో కలిసిపోయి నా వెనకాల ఉన్నటువంటి కేటర్ని అంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నా కేడర్ నాకు ఇబ్బంది పడకూడదు, నాకేమైనా కానీ అని చెప్పి నేనే డైరెక్ట్గా నేను వస్తున్నాను మీకు అరెస్ట్ అవుతాను, అంతేగాని అనవసరమైన అమాయకులను ఇబ్బంది పెట్టొద్దని నేను వచ్చి అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఈ ఎస్ఐ ఎక్కడా కూడా ల్యాండ్ ఆర్డర్ చేయలే, ఇది ఒక సైకో లాంటి ఎస్ఐ ఇతను. ఇతను ఎప్పుడు కూడా ల్యాండ్ ఆర్డర్ ఇవ్వడం మరి ఎందుకు ఇచ్చారో తెలియదు, ఆ డిపార్ట్మెంట్కి తెలియాలి, హైర్ ఆఫీసర్ దీని గురించి ఆలోచించాలి. ఇంత దారుణమైనటువంటి బూతులు తెచ్చేటువంటి ఎస్ఐ అన్నే కాదు, మొత్తం స్టేషన్కి ఎవరు వచ్చినా వాళ్ళందరూ బూతు పంచాంగంతోనే ఉంటాడు. గతంలో ఇతను ఏ ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా రాజువల్లో చేయటం జరిగింది, ట్రైనీ ఎస్ఐగా. అప్పుడు ఇక్కడే ఒక అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే ఆ ఊరిలో అందరి పట్ల తన్ని బడితూ చేసినటువంటి పరిస్థితి కూడా తెలుసు. మరలా ఈవేళ ఒక ఎస్టీ అమ్మాయి వచ్చి నన్ను లవ్ చేశాడు, ఎస్టీ కుర్రాడే నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు, గతంలో ఒక గర్భిణి తీసాడు, ఇప్పుడు కూడా నేను గర్భవతిని నన్ను చేసుకొని అంటున్నాడు. వాడిని ఆవాళ్ళ ముందు బూతులు తెచ్చే తర్వాత మరలా వాడిని తీసుకొచ్చి ఆడు చేసుకోకపోతే నేను చేసుకుంటానులే అని చెప్పేసి ఆ అమ్మాయితో ఆడు చేసుకోకపోతే ఏమవుతుంది నేను చేసుకుంటానని చెప్పి మాట్లాడుతున్నాడంటే అటువంటి ఎస్ఐ డిపార్ట్మెంట్లో ఉంటే డిపార్ట్మెంట్ పొరుగు ఏమో కావాలో ఒక్కసారి డిపార్ట్మెంటే ఆలోచించుకోవాలి దాని గురించి. ఎమ్మెల్యే ఒకటి చెప్పండి, ఇక్కడ సభా హక్కుల ఉల్లంఘన జరిగిందంటారా? ఇక్కడ ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఇంతమంది కానిస్టేబుల్ వేలు కొద్దీ వచ్చేసి నన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నేను స్వచ్ఛందంగా చేయడానికి సిద్ధంగా తప్పు నా ఏంది లేదు, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను స్వచ్ఛందంగా వచ్చాను, తప్పు చేసి వండి దాక్కుంటాం. అటువంటి కార్యక్రమాలు ఏం చేయం, జనసేన పార్టీ ఎప్పుడు తప్పు చేయదు, నిజాయితీగానే వెళ్తుంది. మా నాయకులు ఏమంటే వాళ్ళు చెప్పుకునేది మీకు తెలుసు, మనం వచ్చి సరెండర్ అయినా నేను ఎక్కడో అక్కడ డొంకలో పారిపోతూ ఉంటే అక్కడ పట్టుకుని అరెస్ట్ చేసామని వాళ్ళు రికార్డు రాసుకుంటారు. కానీ నేను స్వచ్ఛందంగా వీళ్ళ కోసం రాలేదు, వీళ్ళకి భయపడి రాలేదు, వెయ్యి కానిస్టేబుల్ కాదు, 2000 పెట్టినా నేను భయపడి రాలేదు, నా వెనకాల ఉన్నటువంటి కేడర్ కోసం వచ్చినటువంటి కేడర్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నన్ను మానేసి వాళ్ళు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉండాలి. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ప్రజలే, ప్రజల కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.